హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకటరాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఆధునిక కవిత్వంలో నుండి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశం స్నేహల తలేఖ గురించి చర్చించుకుందాం ఒకసారి మనం సిలబస్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రాచీన కవిత్వం నుండి మూడు లెసన్లు ఆధునిక కవిత్వం నుండి నాలుగు లెసన్లు వచన విభాగం నుండి మరో నాలుగు లెసన్లు వ్యాకరణం విషయానికి వస్తే చందస్సు గురించి మనం ఈ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో చర్చించుకుంటాం ఈ స్నేహలత లేఖ కొన్ని యూనివర్సిటీలకు ప్రత్యేకమైన యూనివర్సిటీలకు ఎగ్జాంపుల్ కర్ణాటక మరియు తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీలకు సెకండ్ సెమిస్టర్లో ఉండదు మిగతా సెమిస్టర్లో ఉంటుంది రాయపోలు సుబ్బారావు గారు దీన్ని రచించడం జరిగింది ఒకసారి టైటిల్ని మనం చూసుకున్నట్లయితే స్నేహలత లేఖ పేరులోనే మనకు తెలిసిపోతుంది రెండు పేర్లు ఉన్నాయి ఒకటి అమ్మాయి పేరు రెండు ఉత్తరం పేరు కనబడుతుంది మనకు స్నేహలత అనే ఒక అమ్మాయి ఉత్తరమా ఏంది అనే దాని గురించి మనం చర్చించుకుందాం ఏ దేశమేగినా ఎందుకాలీడినా పొగడ రాణి తల్లి భూమి భారతిని అంటూ మన అందరి ముందుకు తెలుగు తల్లి గేయాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి రాయపూలు సుబ్బారావు గారు దీన్ని రచించడం జరిగింది వారే నవ్య కవితా పితామవుడ్గా చాలామంది చెప్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల పదమూడులో వారు రాసినటువంటి తృణ కంకణంతో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైందని అందరూ నూతన కవులు చర్చించుకుంటారు ఇందులో ఆయన అమలిన ప్రేమ శృంగార తత్వాన్ని ప్రవేశపెట్టి ఇద్దరు ప్రేమికులు మంచి స్నేహితులుగా మిగిలిపోవాలంటూ వారు రాసినటువంటి రుణకంకణంతో తెలుగు సాహితీ ప్రపంచానికి కొత్త కవి ఆధునిక కవిగా గుర్తింపబడ్డ రాయపూల సుబ్బారావు గారు దీన్ని రచించారు సుబ్బారావు గారు పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి పదమూడవ తేదీన గుంటూరు జిల్లాలోని గార్లపాడు అనే గ్రామంలో జన్మించడం జరిగింది గుంటూరు జిల్లా గాల్రపాడులో జన్మించినటువంటి వ్యక్తి రాయపూలి సుబ్బారావు ఎందుకంటే స్నేహలత లేక సారాంశం ఎంత ఇంపార్టెంటో కవిపరిచయం కూడా అంతే ఇంపార్టెంట్ ఏదో ఒకటి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కవిపరిచయాన్ని కూడా మీరు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి వీరి విద్యాభ్యాసం హైదరాబాదు మరియు మద్రాసులతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి శాంతినికేతంలో కొంతకాలం ఉండి సాహిత్య రహస్యాలను గ్రహించాడని తెలియజేస్తుంటారు సుబ్బారావు గారు మంచి రచయితనే కాదు గొప్ప అనువాదకుడు గొప్ప జాతీయవాది దేశభక్తి తత్పరుడు దేశభక్తిపై ఎన్నో గేయాలు రచించినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం చర్చించుకునే ఈ స్నేహలత లేక వారు రచించినటువంటి స్నేహలత అనే గ్రంథం నుండి గ్రహించారు ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో వారు రచించడం జరిగింది వీరి రచనలు కూడా లలిత అనే పేరుతో వీరు కవిత్వానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆధునిక కవిత్వంతో ఎన్నో సొగబులద్దినటువంటి కవి రాయపూలి సుబ్బారావు గారు వీరు ఎన్నో రచనలు చేయడం జరిగింది అనుమితి తృణకంకణం కష్టకమాల స్నేహలత స్వప్న కుమారము తెనుగుతోట ఆంధ్రావళి వనమాల అలాగే కన్యపాటలు మిత్రమంజరి రమ్యలోకం మాధురి దర్శనం ఉత్తర రామచరిత్ర శకుంతల సుందరకాండ దూతమత్యేబము మధుశలకము రసపంచాధ్యాయ అనే రచనలు వీటితో పాటు ఎన్నో అనువాదాలు కూడా చేయడం జరిగింది వీరు ఆంధ్ర మహాసభలలో కూడా చురుకుగా పాల్గొనేవారని విశ్లేషకులు చెప్తూ ఉంటారు సుబ్బారావు గారు జీవితం విషయానికి వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకునిగా రీడర్గా ఆచార్యులుగా కొంతకాలం పనిచేసి అక్కడ నుండి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కాలేజీలో ప్రిన్సిపల్ గాను అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగాను వ్యవహరించడం జరిగింది వీరి రచన ప్రాశస్త్యానికి గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ అలాగే పలు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించడం జరిగింది రాయపూలు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ఒక వరకట్న దురాచారానికి సంబంధించినటువంటి ఒక వార్త విన్నాడు ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి వరకట్నానికి వాళ్ళ నాన్న ఇవ్వలేడని తెలిసి ప్రతి కుటుంబానికి వాళ్ళ నాన్న వెళ్ళి ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాడని తెలిసి ఆమె ఆత్మహత్య చేసుకొని అగ్నికి ఆహుతి అయిన విషయాన్ని ఆ హృదయ విధారకమైన ఘటాన్ని సుబ్బారావు గారు విని ఆ సిచ్యువేషన్ని ఒక కథా రూపంలోకి ఒక కావ్యం రూపంలోకి మలిచాడు అదే స్నేహలత లేక ఇది స్నేహలత అనే టైటిల్ రూపంలో ఉన్న గ్రంథం నుండి గ్రహించబడ్డారు ఆ గ్రంథంలో ఈ స్త్రీలు లేకపోతే మనం లేనేలేము ఈ దురాచారమైనటువంటి వరకట్నం వల్ల నేటికి సమాజం ఎంత చితికిపోతుంది కాబట్టి శ్రీలేంది మనిషి అనేటోడు పురుషుడు ఎంతమంది ఉన్నాను కూడా వాళ్ళు జంతుప్రాయులే అంటూ ఆంగ్ల కవి ఆట్వే రాసినటువంటి కవిత్వాన్ని తన పీఠికల్లో చేరుస్తూ ఈ స్నేహలత లేఖని అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఇక పాఠ్యభాగ సారాంశం విషయానికి వస్తే ఈ పాఠ్యభాగ సారాంశమే ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఓకే ఆన్సర్ రాయాలి పాఠ్యభాగ సారాంశం చాలా సింపుల్గా ఉంటుంది క్వశ్చన్లు ఎట్లు వస్తాయంటే స్నేహలత తన తండ్రికి రాసిన లేఖలో ఏ ఏ అంశాలు ఉన్నాయి వరకట్నము నిరసిస్తూ స్నేహలత తన తండ్రికి రాసిన విశేషాలు ఏమిటి స్నేహలత వరకట్న దురాచారాన్ని ఎట్లా విమర్శించింది అంటూ ఒక మూడు నాలుగు క్వశ్చన్లు ఎట్లా వచ్చినా అని కూడా ఒకే ఆన్సర్ రాయాలి ఎస్ఏ క్వశ్చన్కి వచ్చినప్పుడు ఒక పేజీ పేజీన్నర రాస్తే సరిపోతుంది అట్లే ఈ కవిపరిచయం విషయానికి వస్తే రాయపలు సుబ్బారావు గారి గురించి రాయండి అని ఇవ్వడం జరుగుతుంది సుబ్బారావు గారి గురించి రాస్తూ వారి పరిచయం తక్కువనే ఉంటుంది కాకపోతే రచనలు ఎక్కువ ఉంటాయి ఆ రచనల్ని ప్రతి ఒక పది పదిహేను మెన్షన్ చేస్తే రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి ఈ కైపరిచయం విషయానికి వస్తే ఇక సారాంశం విషయానికి వస్తే స్నేహలత చనిపోతే ముందు వాళ్ళ నాన్నకు ఒక ఉత్తరం రాసింది నాన్న నేను రేపు ఉదయం ఆత్మహత్య చేసుకుంటున్నా అగ్నికి ఆహుతి అయిపోతున్నా అంటూ ఒక హృదయారకమైనటువంటి ఘటన రూపంలో ఒక లేఖ రాస్తుంది ఆ లేఖ ఎట్లా ఉంటుంది ఏముంటుంది అనేది ఈ లెసన్ యొక్క సారాంశం ఆ లేఖ ఎట్లుంటుంది అంటే ఒక తండ్రి తన బిడ్డకు వివాహం చేయాలనుకుంటాడు పదిహేను సంవత్సరాలు నిన్న వెంబడే వివాహం చేయాలనుకుంటాడు ఈ కథ పంతొమ్మిది వందల పద్నాలుగు ఆ టర్మ్లో జరిగిందని ఒకసారి గుర్తుంచుకోండి ఎందుకంటే అప్పటికి బాల్య వివాహాలు జరుగుతుండేవి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వస్తే తన బిడ్డ ఎదుగుదలకు వచ్చింది వివాహం చేయాలని ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఉంటుండే ఇప్పటి మాదిరి చదువులు ఎన్ని ఉన్నాను కూడా దీని ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మ్యారేజ్ చేయరు ఎందుకంటే బాల్య వివాహాలు చేయకూడదు చేయని కాబట్టి అప్పట్లో బాల్య వివాహాలు జరిగినాయి స్నేహలతకు కూడా బాల్య వివాహమే జరుగుతుండేది అయితే వాళ్ళ నాన్న ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బు కోసం అక్కడి నుంచి ఇక్కడ నుంచి ప్రతి చోటికి వెళ్ళాడు కట్నం తీసుకొని అల్లుడు దొరుకుతాడేమో అని ప్రతి ఇల్లు ప్రతి ఊరు తిరిగాడు కానీ లాభం లేకపోయింది ఎవ్వరు వచ్చినా అని కూడా వరకట్నం ఇంటిస్తే చేసుకుంటామని ప్రతి ఒక్కరు వాళ్ళ నాన్నతో చెప్పిపోతే ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో స్నేహలతల్లో తండ్రి ఆ ఊరి ఊరు అన్నీ తిరిగి ఇక పరిస్థితి లేదు ఇక వారసత్వంగా వచ్చిన మా నాన్న నుంచి వచ్చినటువంటి ఈ ఇల్లుని తాకట్టు లేదా అమ్మడం ఏదో ఒకటి చేస్తా ఉన్న ఆస్తులు కూడా చిన్న చిన్న పొలాలు గట్లు ఉన్నాయి కూడా అవి కూడా అమ్మేస్తా అమ్మి నా బిడ్డ పెళ్లి చేయలే ఎదుగుదలకు వచ్చింది ఊళ్ళే మాట వస్తుంది కన్యత్వం వల్ల నా బిడ్డ మాట పేరు వస్తుంది కాబట్టి నేను నా బిడ్డకి పెళ్లి చేయాలని అక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎంత తిరిగినా అని కూడా ఇల్లు తాకట్టు పెడతాను అన్నాను కూడా పెళ్ళికి సరిపడే డబ్బు రాకపోతే అవి ఇతర ముఖంతో తండ్రి ఇంటికి వస్తే స్నేహలత వాళ్ళ నాన్న ముఖం చూసి చాలా బాధపడుతుంది ఎందుకు బాధపడతా అంటే ప్రతి ఇంటికి తన ఇడవని చెప్పులేదు ప్రతి ఇంటి ముందు తను అడగని అప్పులేదు అన్న మాదిరిగా వాళ్ళ నాన్న ముఖం వాడిపోయి ఉంటుంది ఇక అంతా అయిపోయింది ఇల్లు అమ్మడం తప్ప మనకే గత్యంతరం లేదు అంటానని వాళ్ళ అమ్మతో చెప్తున్నటువంటి మాటలు స్నేహలతను కదిలించాయి ఆ రోజు రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది పాపం ఇంకా చనిపోయే ముందు ఒక ఉత్తరం రాసి వెళ్ళదాం అనుకుంటుంది ఆ ఉత్తరం ఏం రాస్తుందంటే నాన్న నీవు అక్కడికి ఇక్కడికి అంతా వెళ్ళి అలసిపోయావు ఇంకా వద్దు నాన్న నన్ను పదిహేను సంవత్సరాలు పెంచావు లాలించావు ఆడించావు పాడించావు నీ ఎదలపై ఎత్తుకొని నిద్రిపావు ఒక రాజకుమార్తెలు పెంచిన మాదిరి కన్నా ఎక్కువగా నన్ను అనుభవించి ఏ కష్టము సుఖము తెలియకుండా ముళ్ళు నాటకుండా నన్ను పెంచావు నాన్న అది చాలా నాకు నన్ను పెంచావు చదివించావు జ్ఞానపతిని చేసినావు నన్ను నాకు ఇంతకన్నా ఎక్కువేం కావాలి నాన్న ఈ జన్మకు నీకు త నీకు కూతురుగా పుట్టడం నా దా అదృష్టమైన అని కూడా ఇందుకు నేను బిడ్డగా పుట్టడం దురదృష్టమే నాన్న నేను రేపు ఉదయం కల్లా ఈరోజు రాత్రి నాకు ఒక కళ వచ్చింది నాన్న బ్రహ్మగీతం వినిపించింది అది మై మైత్రేయి కంఠంలాగా పవిత్రంగా ఉంది ఎంత అంటే ఒక నారదుని మహా మహతి గీతంలాగా రవం సరస్వతి విపంచి శబ్దంలాగా ఈ గీతం ఎంత మంచి ఉందంటే మురళి గీతంలాగా మన అన్ని సమస్యలకు ఒక జవాబు ఉంది నాన్న రేపు నేను ఉదయం దేవుని దగ్గరికి వెళ్తా ఆ కాంతిలో నాకు ఆ కళలో కనకదుర్గ మాత చిరునవ్వుతో నన్ను పిలిచింది నిలయమైన నా ఇంటికి రామ్మ ఎందుకు తిప్పలు పడుతున్నారు నీ పెళ్ళి కోసం నీ కన్యత్వాన్ని నిలిపెట్టుకోవడం కోసం మీ నాన్న చేస్తున్న ఆ ప్రయత్నాలు అన్ని వ్యర్థ ప్రయత్నాలే అని కాళిక మాత చెప్పింది నాన్న నేను రేపు చనిపోతా నాన్న అంటూ అందరినీ మనందరినీ కదిలించేటటువంటి ఒక మాటల రూపంలో ఈ లేఖ సాగుతుంది రేపు ఉదయం నేను చనిపోతా నేను అగ్నిదేవునికి హౌతి లేక మారాలని అగ్నిదేవుని ప్రార్థించాను యజ్ఞంలో నేతి లేక ద్రవ్యం లేక నన్ను దహించమని కోరాను నా బూడిదపై మీ కన్నిటితో తడపండి నాన్న నేను ఈ ప్రకృతిలో కలిసిపోతా నాకు అన్యత్వము మిగులుతుంది మీ ఆస్తి మిగులుతుంది తరతరాలుగా వచ్చినటువంటి ఈ వారసత్వ ఇల్లు కూడా మిగులుతుంది నీవు అపులపాలై కష్టాల్లో పడే అవసరం కూడా తీరుతుంది ఈ బ్రహ్మగీతం నా కళలోకి వచ్చింది నాన్న నేను రేపు ఉదయం కల్లా అగ్నికి అవుతాయితా చివరిగా నా వందనం స్వీకరించనాన్న తల్లి గర్భంలో మాదిరి ప్రకృతిలో ప్రశాంతంగా లీనమైపోతా అన్న ఈ వరకట్న దురాచారం ఎప్పుడు నాశనం అవుతుంది నాన్న ఇంట్లో చెల్లి తమ్ముడు నా ముందు కదలాడితే పండగ లాగుంది ఆ ఇల్లుని ఆ వాతావరణాన్ని ఈ వరకట్న దురాచారానికి బలై నేను కూడా ప్రకృతిలో కలిసిపోతున్నా నాన్న అంటూ హృదయ విధారకమైన ఘటనను తెలియజేస్తూ చివరిగా స్నేహలత ఒక మాట రాసి చనిపోతుంది ఆ మాట ఏంటంటే నాన్న ఈ వరకట్నము మచ్చ మనందరికి ఎట్లాగో అంటుతూనే ఉంది కానీ నేను ఆహుతి అవుతున్న మాదిరే ఈ దురాచారాలు ఈ సమాజంలోని ఈ దురాచారాలు అన్నీ కాల్చివేస్తే ఆ దురాచారం కూడా ఆహుతి అయితే ఎంత బాగుంటుంది నాన్న అంటూ తండ్రికి చెప్పి ఆత్మహత్య చేసుకుంటుంది స్నేహలత ఇది ఈ లెసన్ యొక్క సారాంశం ఎంతో హృదయ విధారకమైనటువంటి లెసన్ ఇది స్నేహలత వాళ్ళ నాన్నకు చనిపోయే ముందు వరకట్నానికి సంబంధించి ఆ దురాచారానికి సంబంధించి వాళ్ళ ఆస్తిని వాళ్ళ ఇల్లుని కాపాడాలనే పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి అప్పులు చేసి వాళ్ళంతా నన్ను సంపాదించి ఇంతవరకు చదివించి ఇంతవరకు పెద్దగా చేసి పెళ్లి చేయాల్సిన అవసరం ఆ అవసరం పరిస్థితుల్లో ఇల్లుని ఆస్తిని ఉన్నదంతా అమ్మి వాళ్ళ నాన్న జీవితంలో కష్టపడాలి వాళ్ళతో పాటు వాళ్ళ చెల్లి తమ్ముడు కూడా వాళ్ళందరూ కూడా కష్టపడాలి నా ఒక్కదాని పెరి కోసం ఇది అంత ఎందుకు నాన్న నాకు రాత్రి ఒక కళ వచ్చింది అది బ్రహ్మగీతం లేక మురళి నాదం లేక ఎంతో మంచిగా ఉంది ఆ మురళి నాకు నాకేం చెప్పిందంటే అందులో ఈ కాళికా మాతాదేవి నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళ ఆనంద నిలయానికి రమ్మని కోరింది నాన్న నేను చనిపోతున్నా ఈ ప్రకృతిలో కలిసిపోతున్నా మీరు తెచ్చే కన్నిటిని నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్న అంటూ ఒక చిన్న నాలుగైదు మాటలతో విస్తృతంగా రాస్తే ఈ ఎస్ఏ క్వశ్చన్ జరిపోతుంది కైపరిచయం అన్న రావచ్చు ఎస్సే క్వశ్చన్ అన్న రావచ్చు ఈ అలాగే సందర్భ సహిత వాక్యాలు కూడా రెండు మూడు రావడానికి ఆస్కారం ఉంది ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ అలాగే ఇది స్క్రీన్ మీద కనిపించేది నేను రాసినటువంటి ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి పేపర్ నేను కూడా డిగ్రీ సెకండ్ సెమిస్టరే ఇది మరో యూనివర్సిటీ వారు రాసినటువంటి ఐఎంపి మోడల్ పేపర్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటిది ఇది స్నేహలత లేఖ చాలా సింపుల్గా ఉంటుంది డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఏ గ్రూప్ వారైనా కూడా తెలుగు సబ్జెక్ట్ ఒకటే కాదు మిగతా అన్ని సబ్జెక్టులను కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఒకసారి అక్కడ నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంత కష్టపడి ఈ వీడియో చేసినా కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ అవుట్ నేను మీ దాని వెంకటరమలు